గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ మహిళా సాధికారత విభాగం మంత్రి వర్యులను ఘనంగా సన్మానించి విద్యార్థులకు పలు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారి గొప్పతనాన్ని విద్యార్థిని విద్యార్థులకు వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, హెచ్ఓడీలు, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణకి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన మహిళా సాధికారత విభాగానికి, అట్లానే మన కాలేజ్ ప్రిన్సిపల్ డేవిడ్ కుమార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ ఆంజనేయులు గారికి దాన్ని చేశారు. అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఆమె అనుకుంటే ఆ ఇంటికే పరిమితం అయ్యేది. ఆ ఇంటిలో ఆ వంట చేసుకుంటూ ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ ఉండేది. కానీ భర్త ప్రోత్సాహంతోనే ఈరోజున ఆమె మనమందరము జ్ఞాపకం చేసుకుని మనమందరము కీర్తించే స్థాయికి ఆమె ఎదిగిందంటే దానికి కారణం ఆమె భర్త అయిన జ్యోతిరావు పూలే గారు.